SIVANIDHI SIVALAYAALU. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ సుందరేశాయ నమః. ఇంతకు ముందు భాగంలో సుందరుడు భూమి మీద తిరుత్తొండ తొగై ఎలా అనుగ్రహించారనే విశేషాల్ని దర్శించుకున్నాం. ఈరోజు కార్యక్రమంలో సుందరుడు పరవై సుఖ సంతోషాలతో జీవిస్తుండగా ఒకసారి తిరువారూర్ క్షేత్రానికి సమీపంలో కొండయూర్ అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవారు. ఆయన సుందరుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి సుందరుని ఆయన భార్య అయిన పరవై ఇంటికి ప్రతిరోజు కావలసిన బియ్యము, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, బెల్లం ఇలాంటివన్నీ సమృద్ధిగా పంపుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఓ సంవత్సరం అక్కడ వర్షాలు లేక క్షామం ఏర్పడింది. అందువల్ల కొండయూరు జమీందారు తిరువారూరులోని సుందరుడి ఇంటికి ఆహార పదార్థాలను పంపలేకపోయారు. ఆ చింతలో కలతపడి ఒకరోజంతా అన్నపానీయాలను తీసుకోకుండా అలసిపోయి నిద్రించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి నీకు కావలసిన ధాన్యాన్ని ఇచ్చాను అని చెప్పారు. కుబేరుడు శివాజ్ఞానుసారంగా కొండయూరు గ్రామం అంతా ధాన్యపు రాసులతో నింపేశాడు. ఉదయాన్నే కొండయూరు జమీందారు నిద్రలేచిన తర్వాత ఆ ధాన్యపు రాసులను చూసి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆశ్చర్యపడి పరమేశ్వరుడి కరుణను తలుచుకుంటూ సుందరునికి మనసులోనే నమస్కరించుకున్నాడు. ఆ ధాన్యము తిరువారూరికి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు తెలియలేదు. ఈ అద్భుతాన్ని సుందరుడికి తెలియచేయటానికి ఆయన తిరువారూరు బయలుదేరారు. ఇంతలో పరవై తమ వద్ద ఎటువంటి ధాన్యాదులు లేవని సుందరునికి చెప్పింది. అప్పుడు సుందరుడు త్యాగేశుని ప్రార్థించారు. అప్పుడు త్యాగేశుడు కొండయూరులో జమీందారికి ధాన్యపు రాసులు అనుగ్రహించానని తెలిపారు. వెంటనే సుందరుడు కొండయూరుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో కొండయూరు జమీందారు సుందరునికి తారసపడి నమస్కరించి, నేను యథాపూర్వకంగా ధాన్యాదులు ఇవ్వలేని స్థితిలో ఉండగా ఈశ్వరుడు ధాన్యపు రాసులను అనుగ్రహించారు, దానిని తిరువారూరు చేర్చుట మానవుల వల్ల సాధ్యం కాదు అని చెప్పారు. అప్పుడు సుందరుడు ఈశ్వరానుగ్రహాన్ని పదే పదే కీర్తిస్తూ కొండయూరు వెళ్ళారు. ధాన్యపు రాసులను చూసి ఆశ్చర్యపడి, పరమేశ్వరుడే ఈ ధాన్యమును తిరువారూరు చేర్చాలి గాని ఇది ఎవరి వల్ల కాదు అని గ్రహించి సమీపంలో ఉన్న తిరుక్కువలై క్షేత్రానికి వెళ్ళి సంతోషంతో ఈశ్వరుణ్ణి నమస్కరించి, నిత్యము గాఢంగా తలుచుకుంటూ చేతులు జోడించి నిన్నే ప్రార్థిస్తున్నాను, పరవైకి కష్టం లేకుండా కొండయూరు జమీందారు వద్దనున్న ధాన్యం తిరువారూరు మోసపోవటానికి మనుషులు లేరు, నా దైవమా దానికి ఏర్పాట్లు చెయ్యి అని అద్దమిచ్చు పదికాన్ని సుందరుడు పాడారు. అప్పుడు అశరీరవాణి, ఈ రాత్రి నా భూతగణములు ఆ ధాన్యాన్ని తిరువారూరుకు చేర్చుతారు అని పలికింది. అప్పుడు సుందరుడు ఈశ్వరుణ్ణి మరలా కీర్తించి తిరువారూరు వెళ్ళి అక్కడ త్యాగేశుని దర్శించి భక్తులతో పరవై ఇంటికి వెళ్ళి జరిగిన ఈ సంఘటనంతా ఆమెకి చెప్పి సంతోషింపజేసి నిద్రించారు. ఆ రాత్రి భూతగణాలన్నీ కొండయూరులోని ధాన్యపు రాసులన్నీ తెచ్చి పరవై ఇంటి ముందే కాకుండా తిరువారూరు వీధులన్నీ నింపేశాయి. ఆ ధాన్యపు రాసులు ప్రతి ఇంటి ముందు ఉండటాన్ని చూసిన జనులు, ఇది ఈ లోకమును రక్షించుటకు వచ్చిన సుందరుని అనుగ్రహం అని కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తిరువారూరంతటా నిండి ఉన్న ధాన్యమును చూసి జనులు అటూ ఇటూ పోవటానికి కూడా దారి లేకుండా ఆ మహాతల్లి పరవ ధాన్యమంతటిని ఎట్లా వినియోగించునో అని అనుకున్నారు. ఇంతలో పరవై ఎవరి ఇళ్ల ముందున్న ధాన్యపు రాసుల్ని వారు తీసుకోండి అని తిరువారూరులో చాటింపు వేయించింది. అది విని గ్రామస్తులందరూ ధాన్యమును వారి వారి ఇళ్ళకి తీసుకెళ్ళి గాదిల్లో నింపుకున్నారు. అప్పుడు పరవై ఆనందంతో సుందరుణ్ణి కీర్తించింది. ఆనాడు జరిగిన ఈ సంఘటనకు సాక్ష్యంగా ఇప్పటికీ ఫాల్గుణ మాసం ఉత్తరా నక్షత్ర బ్రహ్మోత్సవాలలో ఊరి పొలిమేరలో ఉన్న శాస్త ఉత్సవం 5 రోజులు జరుపుతారు. తర్వాత తిరువారూరు గ్రామదేవత పిడారియమ్మ ఆలయంలో 10 రోజులు ఉత్సవం జరుపుతారు. 10వ రోజు సాయంత్రం భూతగణాలు కొండయూరు గ్రామానికి ధాన్యం కొరకు వెళ్ళి ఆ రాత్రి తిరుకోవలయ ఆలయంలో ఉండి
మరునాడు ఉదయం పరవయి ఇంటికి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చే ఉత్సవం ఇప్పటికీ అత్యంత వైభవంగా భక్తులు జరుపుకుంటారు. ఆనాడు జరిగిపోయిన సంఘటనకి గుర్తుగా వేల సంవత్సరాలు దాటినా కూడా భక్తులు భగవంతుడి అనుగ్రహాన్ని గుర్తు చేసుకుంటూ తమే ఆ అనుభూతి పొందుతున్నట్లు భావించి పరమాత్మకి నమస్కరించి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు. ఇలా పరవై సుందరుడు తిరువారూరు క్షేత్రంలో త్యాగేశుని అనుగ్రహంతో జీవిస్తున్న సమయంలో ఒకసారి త్యాగేశుని ఫాల్గుణోత్సవాల దగ్గరికి వచ్చాయి. ఆ ఉత్సవ నిర్వహణలో పరవైదే హడావుడి. ఈసారి ఆమె వద్ద నిర్వహణకు కావలసినంత ధనం లేక చేతులు కట్టేసినట్లయింది. వెంటనే సుందరుడిని అడిగింది. అప్పుడు సుందరుడు క్షేత్రాటనగా వృద్ధాచలంలోని వృద్ధగిరీశ్వరుణ్ణి ధనం కోసం ప్రార్థించగా ఈశ్వరుడు 12,000 బంగారు వరహాలని అనుగ్రహించారు. వాటిని ఎవరూ దోచుకోకుండా భద్రంగా ఏ విధంగా తిరువారూరు తీసుకువెళ్ళాలా అని ఆలోచించి వెంటనే ఈశ్వరుడితో, అంత ధనాన్ని మోసుకుని వెళ్ళుటకు నాకు సేవకులు లేరు, నీవే దాన్ని తిరువారూరుకు చేర్చని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా అశరీర రూపంలో ఈశ్వరుడు ఈ బంగారు వరహాలను వృద్ధాచలంలోని మణిముక్తా నదిలో వేసి తిరువారూరులోని కమలాలయ పుష్కరంలో నుండి తిరిగి తీసుకోమని సలహా ఇచ్చారు. అప్పుడు సుందరుడు ఈశ్వరుడు ఆజ్ఞ మేరకు ఆ వరహాలను వృద్ధాచలం మణిముక్తా నదిలో వదిలే ముందు గట్టుపైన ఉన్న వినాయకుని వద్దకు వెళ్ళి ఆ బంగారంలో ఒక నాణ్యాన్ని తీసి మచ్చుగా ఆ నాణ్యం యొక్క నాణ్యతను పరీక్షించమన్నారు. వెంటనే వినాయకుడు ఆ వరహ యొక్క నాణ్యతను చెప్పారు. ఆ వరహాను మచ్చుకు తన వద్ద ఉంచుకుని మిగతా నాణాలన్నింటినీ మణిముక్తా నదిలో వేసేశారు. తిరువారూరు క్షేత్రానికి వచ్చి జరిగిందంతా పరవైకి చెప్పారు. వెంటనే పరవై, స్వామి ధనాన్ని అనుగ్రహించారు కదా, వాటిని ఎలాగో కష్టపడి మోసుకుని తెచ్చి ఇక్కడ పడేయక నదీ జలాల్లో పారవేయటం ఏమిటని అడిగింది. సుందరుడు నవ్వి మరునాడు ఉదయమే పరవైని తీసుకుని సుందరుడు కమలాలయం వద్దకు వచ్చి ఈశ్వర వైభవాన్ని పదికములతో కీర్తిస్తూ కమలాలయ పుష్కరంలో నుండి ఆ బంగారు వరహాల మూటను తిరిగి పొందారు. కానీ సుందరునికి వాటి నాణ్యతపై అనుమానం కలిగింది. వృద్ధాచలం నదిలో వదిలివేసినప్పుడు తనతో మచ్చుకు ఉంచుకున్న ఒక వరహాతో తిరువారూరులో తిరిగి పొందిన వరహాలను సరిపోల్చదలిచి కమలాలయం గట్టు మీద ఉన్న వినాయకుణ్ణి వాటి నాణ్యత చూడవలసిందిగా వేడుకున్నారు. అవి నాణ్యత లోపించిన వరహాలని వినాయకుడు తెలపగా సుందరుడు ఈశ్వరుణ్ణి పదికంతో కీర్తిస్తూ తిరిగి ప్రార్థించారు. అప్పుడు ఆ బంగారు కాసులన్నీ నాణ్యమైనగా మారిపోయినాయి. ఇదంతా కూడా సుందరుడు కీర్తిస్తుండగా వినాలన్న ఈశ్వరుడి లీల తప్ప ఇంకేమీ కాదు. పశ్చిమ గోపురానికి ఎదురుగుండా ఉన్న కమలాలయం ఒడ్డిన వినాయకుడు బంగారు నాణ్యత చూసిన ఆలయం ఉంది. ఈ ఆలయం పైన సుందరుడు కమలాలయం నుండి బంగారు కాసులు తీస్తుండగా పరవ ఆశ్చర్యంగా చూడడం, వినాయకుడు ఆ బంగారు కాసుల నాణ్యత చూడడం శిల్పాలుగా ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు. ఇప్పటికీ భక్తుల విశ్వాసంతో ఆనాటి సంఘటనని గుర్తు చేసుకుని కొత్త బంగారాన్ని కొనుక్కున్నప్పుడు ఆ బంగారాన్ని తెచ్చి వినాయకుని వద్ద ఉంచి పూజించి తర్వాత ఆ బంగారాన్ని ధరించే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. శ్రీ శివనిధి శివాలయాలు కార్యక్రమంలో తిరువారూరు క్షేత్ర విశేషాలని మనం అనేకం తెలుసుకుంటున్నాం, సందర్శించుకుంటున్నాం. వచ్చే కార్యక్రమంలో మనం అనేక విశేషాలని త్యాగేశుని అనుగ్రహాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ఆరూర త్యాగేశ. శివనిధి శివాలయా.